Chegunta Mandala Praja Parishat Karailam Loni Vahinchina, Service Sabya Samavisham Lopalguna, Rashtra Anchanala Committee Chairman, Dubaka MLA, Solipeta Ramalinga Reddy, Joint Collector Nagesh. Chegunta MPP, Master Srinivas Adhyakshatana Nirvahinchina, Mandala Service Sabya Samavisham Lopalguna, Dubaka MLA, Solipeta Ramalinga Reddy, Matlartu, Raithulu Busama Silavala, Chala Ibandru Padutunnarani, Vatini Revenue Grama Sabalu, Airport Chesi Parishkarin Charani, JC Nagesh Kitelipar. Service Sabya Samavisham Lo, Chegunta Mandalam Loni, గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొని వివిధ సమస్యలను సమావేశంలో తెలుపగా సంబంధిత శాఖలకు చెందిన అధికారులు వివరణ ఇచ్చి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్, ఎంపీటీఓ ఉమాదేవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పొరపాటునకు పాల్పడుతున్నట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని నివృత్తి చేయాలంటే మనం సర్వీస్ పెట్టినప్పుడు రైతులే చెప్తాం ఏమైనా దగ్గర ఇట్లా చేసి మరి ఎందుకు పనిచేస్తున్నారని వాళ్ళే క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆ విషయాలు బయటకు వస్తాయి. అయితే టౌన్ ఒక జోన్గా మార్చి వేరే ఊళ్ళలో ఆ ఊళ్ళో భూమి ఇస్తున్నారు కాబట్టి సరైన పడుతుంది. దాని ప్రకారం ఒక్కొక్క రోజు 4000 రూపాయలు ఇట్లా పరిష్కారం చేస్తే 100% భూ సమస్యలు లేని మండలంగా చేమట మండలం రెండు జిల్లా క్షేత్రంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకోవచ్చని చెప్పి కేసీఆర్ చెప్తున్నాం. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా స్థానికంగా ఉద్యోగాలు తెచ్చింది ఉండేవాళ్ళు. కేవలం కాలుష్యం పెరగదని ఇక్కడ సిబ్బందులు పాలు చేయడం, సరైన ట్యాక్సెస్ కూడా సంబంధిత గ్రామ పంచాయతీ కట్టలేదు, ఇంకా టౌన్ కట్టలేదు, ఏం కట్టలేదు, ఇంటికి వస్తాను. రెండో అంశం ఏంటంటే తను మొత్తం గవర్నమెంట్ అనుమతించిన దళితులకు బీసీలకు ఇచ్చిన భూములను కూడా అన్యాయంగా చేసి వాళ్ళ కంపెనీలలో వాళ్ళ నయన బయన రూపాయలు చేసి వాళ్ళని మోసం చేస్తూ ఆ భూములు ఆక్రమిస్తూ దాని మీద ఒక ప్రత్యేకమైన సర్వే జరగాల్సిన అవసరం. ఎందుకంటే ఎవరిదాన్ని ఇల్లీగల్ భూమిని ఆక్రమించదు, అది చాలా కంపెనీలు ఆక్రమిస్తున్నాయి, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ 2 ఎకరాలు నర్సయ్య పేరు మీద తొలగించకుండా 5 ఎకరాలు అట్లనే ఉంచి ఇంకో 2 ఎకరాలు కొన్నారం పేరు మీద కూడా రాయడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఇంకొక మల్లయ్య చనిపోయినప్పుడు ఆయన కొడుకు పేరు మీద ఆయనకున్న 2 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. కానీ రికార్డులో తండ్రి పేరు రావడం చేసి కొడుకు పేరు ఎక్కకుండా ఇద్దరు పేర్లు కూడా కంటిన్యూ చేసి చిన్న 2 ఎకరాలు కూడా రాయడం జరిగింది. ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల గతంలో విస్తీర్ణాలు పెరిగినాయి. అయితే భూరికాల ప్రక్షాళన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరిగిన విస్తీర్ణాన్ని వాస్తవ విస్తీర్ణానికి తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలో వెనకకు పోయి ఏ సంవత్సరంలో అయితే వీళ్ళ పేరు మీద అనధికారికంగా ఎనీ టైటిల్ అంటే టైటిల్ ఏమీ లేకుండా కొనుగోలు ద్వారా కానీ లేదా పౌతి ద్వారా కానీ వాళ్ళ పేరు మీద పూర్తి రాకుండా ఈ రకంగా ఎక్కువ వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి తొలగించడం జరిగింది. ఈ క్రమంలో కొంత ఎంక్వైరీ చేసి పంచనామా చేసి కొన్ని చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఆ విధంగా జరగకపోతే రికార్డు చూసేసి ఈయనకు అనధికారికంగా వచ్చింది, ఈయన అమ్ముతున్నా కూడా ఆయన పేరే కంటిన్యూ అయ్యింది, మళ్ళా ఇంకొక ఆయనకు అమ్ముతున్నాడు, ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అవన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కువ పెరిగిన విస్తీర్ణాన్ని తగ్గించడం జరిగింది. అదే ఈ క్రమంలో చాలా మందికి ఏం తెలుసు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాస్బుక్కే తెలుసు. దాంట్లో ఒక్కోసారి సాదా పేనా ద్వారా ఉన్నా కూడా తహసీల్దార్ దృష్టి పోకుండానే ప్రొసీడింగ్ లేకుండానే దాంట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. రికార్డు చూస్తే ఆయన పేరు మీద ఆ విస్తీర్ణం ఉండదు. ఇట్లాంటి అనేక తప్పుల్ని సవరించడం జరిగింది. ఆ క్రమంలో పట్టదారులు కానీ రైతులు కానీ తమ దగ్గర ఉన్న పాస్బుక్ లో ఉన్న విస్తీర్ణం కూడా చూసుకుంటారు, కానీ రికార్డులో ఉన్న విస్తీర్ణం వాళ్ళకి తెలియదు. కాబట్టి తొలగించే క్రమంలో పాస్బుక్ లో ఉన్నా కూడా కొన్ని రౌండ్ అప్ చేయడం వెళ్తున్నారు. అక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ చెప్తే చాటింపు చేయడం అలాంటివి చేస్తే మాత్రం రైతులకు తెలుసు. మీకు లేదంటే రైతులకు మీరు ఒకరోజు ప్రతి విలేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుంది. ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఎవరెవరైతే ట్యాప్ తీసేసి మళ్ళీ కూడా పెట్టించడం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ ఫేజ్ లో ఒక 8 విలేజెస్ ఇచ్చాం సార్. ఎవరైతే ట్యాప్ తీసేసుకున్నారో వాళ్ళే తిరిగి మళ్ళీ మాకు ఇవ్వాలి సార్. వాళ్ళు ఇవ్వకపోతే కనుక వాళ్ళకి ఫైన్ వేసేసి ట్యాప్స్ అనే భావన ద్వారా తెప్పిస్తాం సార్.
గ్రామ పంచాయతీ నుంచి సర్పంచెస్ ఎంపీటీసీలు మీరు మాకు సహకరించారని కరీంనగర్ అంగన్వాడీకి రావాల్సిన బియ్యము రాంపూర్ అంగన్వాడీలో తెలుసు. ఈ సమాచారం కూడా చెప్తాం మేడం. ఇప్పటి వరకు రాలేదు.